ఆయన విద్యావేత్త, దేశ విదేశాల్లో పేరుగాంచిన వ్యాపారవేత్త. ఎంతో ప్రశాంతమైన విలాసవంతమైన జీవితం, కానీ ఎక్కడో చిన్న అసంతృప్తి. తనలాగే తన ప్రాంతం కూడా అభివృద్ధి సాధించాలనే ఆలోచన నిత్యం తన మదిలో మెదులుతూనే ఉండేది. తన ఆలోచనలకు అనుగుణంగా ముందుగా విద్యా సంస్థలను స్థాపించారు. కానీ గ్రామ స్థాయి నుంచి మార్పు తీసుకురావాలంటే అది కేవలం ప్రజాప్రతినిధిగా మాత్రమే సాధ్యమవుతుందని గుర్తించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని భారీ మెజారిటీతో విజయం సాధించారు. తన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ జిల్లాకే తలమానికంగా నిలిపాడు. ఆయనే మద్దిశెట్టి వేణుగోపాల్. మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం శాసనసభ్యునిగా ఏడాది కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహోన్నత వ్యక్తి. నేను బాగుంటే చాలు అనుకునే ప్రస్తుత స్వార్థపూరిత పరిస్థితుల్లో నేను మాత్రమే కాదు నలుగురూ బాగుండాలని ఆలోచించిన వ్యక్తి. తన ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. యువతరం అభిమానంతో దర్శి నియోజకవర్గానికి మార్గదర్శిగా నిలిచారు. దేశ విదేశాల్లో వ్యాపారాలు, ఎంతో ప్రశాంతమైన సౌకర్యవంతమైన జీవితం, దేనికి లోటులేని భవిష్యత్తు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజాలాంటి జీవితం. అయినా సరే ఎక్కడో తెలియని అసంతృప్తి, ఏదో తెలియని లోటు, తన సొంత ప్రాంతానికి ఏదో చెయ్యాలనే తపన. పుట్టిన ఊరు కన్నతల్లి ఒకటే అని నమ్మిన వ్యక్తి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు సేవ చేస్తున్నట్లుగానే సొంత ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసి రుణం తీర్చుకోవాలని తలచిన మహోన్నత వ్యక్తి. తన కుటుంబంలాగా తన ప్రాంత ప్రజలు కూడా ఉన్నత స్థానంలో నిలుచోవాలని ఆలోచించారు మద్దిశెట్టి వేణుగోపాల్. అభివృద్ధి చెయ్యాలంటే ఏం చెయ్యాలనే ఆలోచనలో ముందుగా వచ్చిందే పాఠశాలలు, కళాశాలల ఏర్పాటు. ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతంలో నివసించే ఎంతో మంది నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి. విద్యార్థుల కష్టాలను స్వయంగా చూసిన వేణుగోపాల్ తమ ప్రాంతంలో గ్రామస్థాయిలోనే మార్పు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. యువత కోసం ఏకంగా ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేశారు. యువతలో నైపుణ్యాభివృద్ధి పెంపొందించేందుకు తన కళాశాలలో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు. తమ కళాశాలలో విద్యాభ్యాసం చేసిన వారికి ఉన్నత సంస్థల్లో ఉద్యోగాలు లభించేలా పెద్ద పెద్ద సంస్థల్లో ఎంఓయూ కూడా కుదుర్చుకున్నారు. క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా ఎన్నికైన వారు ఎంతో మంది. కొత్త తరానికి అభివృద్ధిలో అవకాశాలు కల్పించారు. కానీ తాను కోరుకున్న అభివృద్ధి అందరికీ చేరువ కావాలంటే గ్రామ స్థాయి నుంచి మార్పు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. గతంలో తమ ప్రాంత అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు చెప్పిన మాటలు కేవలం నీటి మూటలుగా ఉన్నాయని గుర్తించారు. ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలా కాకుండా ప్రజలకు ప్రభుత్వ సాయం నేరుగా అందేలా అభివృద్ధిని చేతల ద్వారా చేసి చూపించేందుకు రాజకీయవేత్తగా మారారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గానికి మార్గదర్శిగా నిలిచారు. మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రకాశం జిల్లాలో వేల మంది విద్యార్థులకు పరిచయం ఉన్న వ్యక్తి. కంప్యూటర్ కోర్సుల ట్రైనింగ్ స్కూల్, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేశారు. పేస్ ఇన్స్టిట్యూట్ అంటే ఓ బ్రాండ్గా మారింది. యూజీసీ గుర్తింపుతో అటానమస్గా పేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ సంస్థను మార్చారంటే దాని వెనుక ఎంత కష్టముందో గుర్తించవచ్చు. కేవలం వ్యాపార దృష్టితో కాకుండా సేవా దృష్టితో విద్యా సంస్థను నడుపుతున్న వ్యక్తి. విద్యారంగంలో ఫీజుల ద్వారా వసూలయ్యే టర్నోవర్ కాదు, ప్లేస్మెంట్స్, పర్సంటేజ్ పెరగడం ముఖ్యమని నమ్మిన వ్యక్తి మద్దిశెట్టి వేణుగోపాల్. అరకొర వసతులతో ఉండే కాలేజీలలో చదువుకుంటున్న విద్యార్థులు ఎంతో నష్టపోతున్నట్లుగా గుర్తించిన వేణుగోపాల్ తమ కళాశాలలో మాత్రం అలాంటి దుర్భర పరిస్థితులు ఉండకూడదని నిర్ణయించుకున్నారు. తమ కాలేజీలలో చదువుకుంటున్న పిల్లలు నష్టపోకూడదని అత్యాధునిక ల్యాబ్లు, తరగతి గదులను ఏర్పాటు చేసి క్వాలిఫైడ్ స్టాఫ్ను నియమించారు. అంతేకాకుండా ప్రతిష్టాత్మక అంతర్జాతీయ యూనివర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకుని వందల మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన వ్యక్తి మద్దిశెట్టి.
విద్యను వ్యాపారంగా భావించి కోట్లు గడిస్తున్న ప్రస్తుత రోజుల్లో విద్య వ్యాపారం కాకుండా ఓ సేవా కార్యక్రమంగా భావించిన వ్యక్తి సొంత లాభం కోసం కాకుండా కుటుంబ స్వార్థం గురించి ఆలోచించకుండా తమ ప్రాంత ప్రజల సుఖ సంతోషాలే ముఖ్యంగా భావించిన వ్యక్తి మద్దిశెట్టి వేణుగోపాల్. విద్యావేత్తగా ఎంతో సేవ చేసిన మద్దిశెట్టి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకు ప్రజాసేవే సరైన మార్గమని భావించారు. విద్యాదాతగా వ్యాపారవేత్తగా ఎంతో పేరున్న మద్దిశెట్టి వేణుగోపాల్ క్రమంగా రాజకీయాల్లో ప్రవేశించేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. 2009 నాటి పరిస్థితులకు అనుగుణంగా చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేశారు. అయితే నాటి అధికార ప్రతిపక్ష పార్టీల నేతల రాజకీయ ఎత్తుగడలతో పాటు మద్దిశెట్టి వేణుగోపాల్ను అర్థం చేసుకోవడంలో ప్రజలు కొంత తడబడ్డారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున దర్శి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మద్దిశెట్టి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఓడిపోయారు. ప్రజా సంక్షేమమే జీవిత ఆశయంగా భావించిన వేణుగోపాల్ మాత్రం ఓడినప్పటికీ వెనుకడుగు వేయలేదు. నియోజకవర్గంలో ప్రజలకు నిత్యం అందుబాటులోనే ఉన్నారు. అనుక్షణం ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి క్షణం ప్రజాహితమనే మాటను స్ఫూర్తిగా పొందిన మద్దిశెట్టి వేణుగోపాల్ తన వ్యాపార అభివృద్ధిని కాదని ప్రజా సేవలోనే అంకితమయ్యారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు అవసరమైతే జిల్లా స్థాయి అధికారులతో స్వయంగా చర్చించారు. చివరికి మాటల నేత కాదు, మా మంచి లీడర్ అని ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 10 ఏళ్ల పాటు ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేసిన మద్దిశెట్టి వేణుగోపాల్ సేవలను గుర్తించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దిశెట్టిని పార్టీలోకి ఆహ్వానించారు. 2019 ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం టికెట్ కేటాయించారు. 10 ఏళ్ల సమయం ప్రజల్లోనే ఉంటూ కష్టనష్టాల్లో ఆదుకుంటూ దర్శి నియోజకవర్గానికి తన అవసరాన్ని నిరూపించుకున్న మద్దిశెట్టి సేవలను ప్రజలు గుర్తించారు. మాటల నాయకుడు కాదు, తమతో ఉంటూ తమలో ఒకడిగా నిలిచి ఆదుకునే వ్యక్తి. తమకు ఎమ్మెల్యేగా ఉంటే మరింత మేలు జరుగుతుందని భావించిన దర్శి ప్రజలు 2019 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మద్దిశెట్టి వేణుగోపాల్కు అద్వితీయమైన మెజారిటీతో గెలిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రికి అత్యంత నమ్మకస్తునిగా మద్దిశెట్టి వేణుగోపాల్ అనతి కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు. జగన్ అనుచరులలో ప్రధానమైన వ్యక్తిగా, ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా పార్టీ మేనిఫెస్టో, నవరత్నాల అమలులో తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి మద్దిశెట్టి. రెండు వేల 2019 ఎన్నికల్లో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు ప్రత్యేక దృష్టి సారించిన దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రజల అభిమానంతో భారీ మెజారిటీతో విజయం సాధించారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ ఎప్పటికీ ప్రజల మనిషినే అని గెలిచిన రోజు మద్దిశెట్టి వేణుగోపాల్ చెప్పిన మాటలు ఆయన నిబద్ధతకు నిదర్శనం. మద్దిశెట్టి వేణుగోపాల్ అని నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన వేణుగోపాల్ ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి ప్రజలకు అందుబాటులోనే ఉన్నారు. ఏమాత్రం విజయ గర్వం, అధికార దర్పం దగ్గరికి రానివ్వకుండా ప్రజా శ్రేయస్సే పరమావధిగా భావించారు. దర్శిలోని ఆయన కార్యాలయంలోనే ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు సోదరుడు శ్రీధర్తో పాటు ఆఫీసులో ఇతర సిబ్బంది ప్రజల అవసరాలను తీర్చే విధంగా ఏర్పాట్లు చేశారు. మద్దిశెట్టి వేణుగోపాల్ గారు ఎమ్మెల్యేగా దాదాపు 40 వేల మెజార్టీతో గెలుపొందిన్నాడు. గెలుపొంది నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రజలతో మమేకమై ఉంటూ దర్శి కాన్స్టిట్యూషన్ని జిల్లాలోనే 12 కాన్స్టిట్యూషన్లో ఈ యొక్క కాన్స్టిట్యూషన్ని మంచి అభివృద్ధి పదంలో నడిపించాలని ఉంటూ అదే స్ఫూర్తితో ముందుకు పోతున్నాడు. ముఖ్యంగా
ఆయన చేసినటువంటి దర్శకంశం చేసినటువంటి అభివృద్ధి కూడా ఇంత ముందు గవర్నమెంట్ లో ఉన్నటువంటి మంత్రి కూడా చేయనటువంటి అభివృద్ధి పనులు కొని చేస్తున్నాడు అందుకు మీకు చెప్పుకోదగ్గ ఉదాహరణే దాదాపుగా ఆయన ఆయన ఉన్న శాఖలో ఉన్నటువంటి దర్శకుడు చేయడు డబుల్ రోడ్ కూడా చేదగండి అని కూడా మా ఎమ్మెల్యే గారు పట్టుపట్టి సాధించి ఆల్రెడీ నిర్మాణం కూడా జరుగుతుంది అదేవిధంగా గత 30 సంవత్సరాల నుంచి కూడా తాళ్ళూరు మండలంలో ఎప్పటి నుంచి అనుకుంటున్నటువంటి మూలగొండ రిజర్వాయర్ కూడా ఈరోజు మా ఎమ్మెల్యే గారు సాధించి ఆల్రెడీ టెండర్ పిలిపించడం జరిగింది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అసలు ఆయన చేసిన అభివృద్ధి నిత్యము అభివృద్ధి కోసమే పోరాడుతూ నిజంగా అట్లాంటి ఆయన మా కాన్స్టిట్యూషన్కి ఎమ్మెల్యేగా కావడం ఒక మా అదృష్టంగా భావిస్తున్నాము ఒక కార్పొరేట్ కంపెనీలో కస్టమర్ కేర్ పనిచేసినట్లుగా దర్శి నియోజకవర్గ ప్రజల వినతులను స్వీకరించి వాటిని పరిష్కరించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఏ సమస్య అయినా సరే నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా మధ్యశెట్టి వేణుగోపాల్ చేసిన ఏర్పాట్లు ఇతర ఎమ్మెల్యేలకు ఆదర్శంగా నిలిచాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పరిష్కారం కాని సమస్యలు మా వేణుగోపాల్ ఆఫీసులో చెబితే మాత్రం ఇట్టే పరిష్కారం అవుతాయనేది దర్శి నియోజకవర్గం ప్రజల నమ్మకం వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాల పథకాలను అమలు చేయడంలో రాష్ట్ర వ్యాప్తంగా దర్శి నియోజకవర్గం రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలనేది మధ్యశెట్టి వేణుగోపాల్ లక్ష్యం పార్టీలకు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకున్నారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష ఇదే మాటను తూచా తప్పకుండా పాటిస్తున్నారు దర్శి ఎమ్మెల్యే మధ్యశెట్టి వేణుగోపాల్ ఎన్నికల్లో తనకు ఓటు వేయని వారికి కూడా ప్రభుత్వ పథకాలు అందాలనేది వేణుగోపాల్ మాట పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి నవరత్నాల పథకాలు అందాలని ప్రతి సమావేశంలో నేతలకు అధికారులకు స్పష్టంగా చెప్తున్నారు ప్రతి ఒక్కరి బాగోగులు చూసుకునే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందాలనేది ప్రభుత్వ లక్ష్యం మనకు ఓటు వేసిన వారికే కాదు ఓటు వేయని వారికి కులం చూడం మతం చూడం ప్రాంతం చూడం ప్రతి ఒక్కరికి ప్రభుత్వం చేపట్టిన నవరత్నాల పథకాలు అందిస్తామనేది వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతి బహిరంగ సభలోనూ చెప్పిన మాట ఇదే మాటను దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ అమలు చేసి చూపించారు అందరితో శభాష్ అనిపించుకున్నారు ఈ రైతు పక్షపాత ప్రభుత్వంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కృషి వల్ల 37,068 మంది రైతులకు అక్షరాలా 20,38,00,000 రూపాయలను రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం అందించింది దర్శి నియోజకవర్గంలో 79 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడానికి 17,22,00,000 రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందంటే దీని వెనుక మద్దిశెట్టి కృషి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ఫలితంగా నాణ్యమైన విత్తనాలు ఎరువులు పంట బీమా నష్టపరిహారాలను రైతు సులువుగా పొందే అవకాశం ఏర్పడింది మరోవైపు రైతుల కోసం ప్రభుత్వం పగటిపూటే ఉచిత విద్యుత్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది ఇందుకోసం పొలాల్లో స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చులో 8,00,000,000 రూపాయల సబ్సిడీని ఎమ్మెల్యే సాధించారు ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన రైతుల కోసం దాదాపు 15,60,00,000 రూపాయలను సబ్సిడీ రూపంలో ఇప్పించారు అత్యధిక మెజారిటీతో దర్శన ప్రజలు గెలిపించినటువంటి శ్రీ మద్దిశెట్టి వేణుగోపాల్ గారు దానికి కృతజ్ఞతగా జిల్లాలోనే అత్యధిక నిధులు తీసుకొచ్చి మా ప్రాంతాన్ని అన్ని విధాలా డెవలప్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఆగిపోయిన ప్రాజెక్టులు అయిన నేషనల్ డ్రైవింగ్ స్కూల్ని మళ్ళీ ప్రారంభించారు అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజీని మంజూరు చేశారు అదేవిధంగా సాగునీటి పథకాలు కాలువలు కానీ మొగలుగొండ రిజర్వాయర్ కానీ విద్యుత్ సబ్స్టేషన్లు కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అడగకుండానే మా ఎమ్మెల్యే గారు ప్రజా సమస్యలు చాలా తీర్చారు కరోనా కష్టకాలంలో కూడా తన సొంత నిధులతోటి చాలా సేవా కార్యక్రమాలు మా ఎమ్మెల్యే గారు చేయడం మా అదృష్టం ఇటువంటి ఎమ్మెల్యే గారు దొరకడం దర్శి నియోజక ప్రజల అదృష్టంగా నేను భావిస్తున్నాను ఆరుగాల శ్రమించి చెమటోడ్చి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక నష్టపోతున్న రైతులు ఎందరో రైతుల ఇక్కట్లు తీర్చేందుకు నడుం బిగించిన ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ దర్శి మార్కెట్ యార్డ్లో
కోల్డ్ స్టోరేజ్ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి దాదాపు 5 కోట్ల రూపాయలు మంజూరయ్యేలా కృషి చేసి విజయం సాధించారు. అటు ప్రజా సమస్యల పరిష్కారంలో తనదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తూనే నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులను ఏడాది కాలంలోనే పూర్తి చేసి ప్రజల మనసులో సుస్థిర స్థానం సంపాదించారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి సమస్యలు తీర్చడంలో ముందుండే వ్యక్తి మద్దిశెట్టి వేణుగోపాల్. ప్రజా సమస్యలు పరిష్కారం కోసం అనునిత్యం పాటపడుతున్న నిజమైన లీడర్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా పార్టీలోని ముఖ్య నేతలతో ఇప్పటికే ఎన్నోసార్లు శభాష్ మద్దిశెట్టి అనిపించుకున్నాడంటే అది కేవలం పొగట్ట మాత్రమే కాదు, ఆయన పనితీరుకు నిలువెత్తు నిదర్శనం కూడా. దర్శి నియోజకవర్గంలోని ప్రజలు, రైతుల త్రాగు సాగునీటి అవసరాల కోసం మద్దిశెట్టి వేణుగోపాల్ చేసిన కృషి ఆ ప్రాంత ప్రజలు ఎన్నటికీ మరువలేనిది. కూతవేటు దూరంలో గుండ్లకమ్మ నది, సాగర్ కాలువ ప్రవహిస్తున్నప్పటికీ తాళ్లూరు ప్రాంతంలో మాత్రం ప్రజలు, రైతులు తాగు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన మద్దిశెట్టి వేణుగోపాల్ మొగిలిగుండాల రిజర్వాయర్ నిర్మాణం కోసం సుమారు 8 కోట్ల రూపాయలను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించారు. దర్శి నియోజకవర్గంలోని చెరువుల మరమ్మత్తులు, పూడికతీత కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 14.67 కోట్ల రూపాయలను మంజూరు చేయించారు. నియోజకవర్గంలోని మహిళల కష్టాలు తగ్గించేందుకు ఇంటి ముందుకే తాగునీరు సరఫరా చేసే విధంగా చర్యలు ప్రారంభించారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో తాగు సాగునీటి సమస్య ఉండదని, ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయకూడదనేది మద్దిశెట్టి సంకల్పం. ఆ దిశగా ఇప్పటికే కీలక అడుగులు వేస్తున్న ఎమ్మెల్యే మరో 6 నెలల్లో నియోజకవర్గంలో ఎక్కడా తాగు సాగునీటి సమస్య లేకుండా చేసే బృహత్ కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే అయిన వితిన్ మంత్స్లో మనం చూసాము, కుర్చేడు రోడ్డు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న కుర్చేడు రోడ్డు 24 కోట్లతో శాంక్షన్ చేయించడం, పని కూడా దాదాపుగా పూర్తయిపోవడం కూడా జరిగిపోయింది. అలాగే మొగలుగుండాల రిజర్వాయర్ నియోజకవర్గ ప్రజలు, దర్శి నియోజకవర్గమే కాదు, అద్దంకి సంతమాగులూరు సంతనోతలపాడు నియోజకవర్గం, 3 నియోజకవర్గాల ప్రజల చిరకాల కోరికైన మొగలిగుండాల రిజర్వాయర్ని శాంక్షన్ చేయించారు. ఈరోజు టెండర్ దశకు కూడా వచ్చింది. అలాగే కోట్లాది రూపాయలతో సందు సందుకి సీసీ రోడ్డు నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే వందలాది పనులు, ఏ పనైనా కానీ ఎవరు ఏది అడిగినా కానీ నోట్ చేసుకొని ఆ పని అయ్యేంతవరకు కూడా దాన్ని వదిలిపెట్టకుండా సాధించి చేసే మనిషి ఆయన. సంవత్సర పాలన గురించి చెప్పాలనుకుంటే సూపర్. పేదరికం ఏ కుటుంబానికి శాపం కాకూడదు. ప్రతి చిన్నారి బడికి వెళ్లాలనే ఆదర్శ భావాలు ఉన్న ముఖ్యమంత్రి జగన్ అడుగు జాడలలో నడుస్తున్న మద్దిశెట్టి వేణుగోపాల్ నియోజకవర్గంలోని ప్రతి తల్లికి తమ బిడ్డల బంగారు భవిష్యత్తుకు ఉన్నత విద్య మాత్రమే పరిష్కారమని చెబుతుంటారు. అందుకే నియోజకవర్గంలోని దాదాపు 27,492 మంది తల్లులకు జగనన్న అమ్మఒడి పథకం కింద 41.23 కోట్ల రూపాయలు అందించారు. నేటి బాలలే రేపటి పౌరులన్న మాటను స్ఫూర్తిగా తీసుకున్న మద్దిశెట్టి వేణుగోపాల్ జగనన్న విద్యా దీవెనలో భాగంగా 10,823 మందికి 24 కోట్ల రూపాయలను అందించారు. హాస్టల్లో ఉంటూ చదువుకునే 9,164 మందికి 7,60,00,000 రూపాయలు అందించారు. చక్కని వసతులు ఉన్న స్కూళ్లలో మెరుగైన విద్యాబోధన జరుగుతుందని స్వీయ అనుభవంతో తెలుసుకున్న వేణుగోపాల్ ఇప్పటికే తన నియోజకవర్గంలో 131 పాఠశాలలకు నాడు నేడు ప్రోగ్రాంలో భాగంగా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చేందుకు 28 కోట్లు మంజూరు చేయించారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ఇంటి ముందుకే అందించే వ్యవస్థ గ్రామ వార్డు సచివాలయాలు. రైతులు, విద్యార్థులు, మహిళలు సహా అన్ని వర్గాల వారు తమకు కావలసిన సేవలను తమ ఇంటి గడప ముందే పొందే విధంగా సచివాలయాలు, వాటికి అనుసంధానంగా వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుంది. అలాంటి ముఖ్యమైన సచివాలయాలను నిర్మించేందుకు 29.74 కోట్లను ఎమ్మెల్యే మంజూరు చేయించారు. ఈ సచివాలయాల ద్వారానే ప్రతి నెల 24,548 మందికి పెన్షన్ కానుక రూపంలో దర్శి నియోజకవర్గంలో 7,20,00,000 రూపాయలను అందిస్తున్నారు.
ఇక్కడి నుంచే 376 మంది వైఎస్ఆర్ బీమా పథకం కింద 6.85 కోట్ల లక్షల రూపాయలను పరిహారంగా అందిస్తున్నారు మద్దిశెట్టి వేణుగోపాల్. మా ఎమ్మెల్యే గారు ఈ సంవత్సర కాలంలో మేము ఊహించిన కన్నా ఎక్కువ పనులు చేశారు. అది ముఖ్యంగా వైద్యం మీద చాలా దృష్టి పెట్టారు. అలాగే నాడు నేడు స్కూళ్ళ మీద చాలా ఇంట్రెస్ట్ చూపారు. ఆ డ్రైనేజ్ విషయంలో కానీ ప్లస్ మన కుచ్చే రోడ్డు చాలా రోజుల నుంచి మేము పెండింగ్ అని అడుగుతూ ఉన్నాం. అది ఎవరో వల్ల కాలేదు. ఈయన దాన్ని కష్టపడి తీసుకొచ్చి దాన్ని ఫండ్ తెచ్చి చాలా స్పీడ్గా వర్క్ చేయడం కూడా జరిగింది. సో ఇంకా ఈ జరగబోయే 4 ఏళ్ళలో ఇంకా ఎన్నో చేస్తారని మేము ఊహిస్తున్నాము. చేయడానికి కూడా కాన్ఫిడెన్స్ గా ఉన్న చేస్తారని కాన్ఫిడెన్స్ గా నమ్ముతున్నాము. నియోజకవర్గంలోని 438 మంది యువతులకు 2.33 కోట్ల రూపాయలను వైఎస్ఆర్ పెళ్లి కానుక కింద సచివాలయాల సిబ్బంది అందించారు. వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం కింద 870 మంది సొంత కారు డ్రైవర్లకు 87 లక్షల రూపాయలు, జగనన్న చేదోడు పథకంలో భాగంగా రజకులు, నాయి బ్రాహ్మణులు, టైలర్స్ 1420 మందికి 14.20 కోట్లను అందించారు. వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ఏర్పాటు కోసం 71 వైఎస్ఆర్ క్లినిక్ల ఏర్పాటు కోసం 10.61 కోట్లు మంజూరు చేయించారు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్. ప్రపంచ హ్యాపీనెస్ ఇండెక్స్ సర్వే ప్రకారం మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రజలు ఎక్కువ ఆనందంగా ఉంటారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం కూడా ఖచ్చితంగా తమ ప్రజలను ఆనందంగా ఉంచాలని కోరుకుంటుంది. దర్శీ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తాను పొందిన ప్రతి అవకాశాన్ని వేణుగోపాల్ ఉపయోగించుకుంటున్నారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో సైతం ప్రస్తావిస్తున్నారు. దర్శీ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ఆదర్శవంతంగా రూపుదిద్దేందుకు మద్దిశెట్టి వేణుగోపాల్ చేస్తున్న కృషి అనిర్వచనం. ఎన్నికల సమయంలోనే దర్శీ గ్రామ పంచాయతీని నగర పంచాయతీగా మారుస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఇందుకోసం మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో ఇప్పటి వరకు గ్రామ పంచాయతీగా ఉన్న దర్శీని నగర పంచాయతీగా మార్చేందుకు, అభివృద్ధి చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అలాగే దర్శీలో ఏపీఎస్ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయించేందుకు కృషి చేస్తున్నారు. దర్శీలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను 30 నుంచి 50 పడకల వైద్యశాలగా మార్చేందుకు ఇప్పటికే ప్రణాళిక రూపొందించారు. ఇక వైసీపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ఇప్పటికే అర్హుల జాబితాను రూపొందించారు. స్థలాల పంపిణీకి భూసేకరణ కోసం దాదాపు 18 కోట్ల రూపాయలను మంజూరు చేయడంతో పాటు దర్శీ పట్టణంలో కాపు కళ్యాణ మండపం ఏర్పాటుకు ఏకంగా 4 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించేలా కృషి చేశారు. దర్శీ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు, రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో వాటా ఉండాలనే లక్ష్యంతో విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఒప్పించిన వేణుగోపాల్ దొనగొండ మండలంలో 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేశారు. తాళ్లూరు, దొనకొండ మండలాల్లో 21 కోట్ల రూపాయలతో విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించడం జరిగింది. గత ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిన దర్శిలోని డ్రైవింగ్ స్కూల్ పనులు తన దృష్టికి వచ్చిన వెంటనే వేణుగోపాల్ సంబంధిత మంత్రులతో, అధికారులతో మాట్లాడి వెంటనే 20 కోట్ల రూపాయలు మంజూరు చేయించారు. దొనకొండ పంచాయతీలో పల్లె పల్లెకి ఎమ్మెల్యే అనే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు అందరు అధికారులతో కూర్చోబెట్టి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల సమస్యలు, డిపార్ట్మెంట్ వారులుగా అర్జీలు తీసుకొని వాటికి పరిష్కారం 15 రోజులు ఇవ్వాలని చెప్పి కూడా అన్ని డిపార్ట్మెంట్ అధికారులను కూడా సూచించడం జరిగింది. రెవెన్యూ సమస్యలు, అదేవిధంగా ఇళ్ల స్థలాల గురించి సమస్యలు వచ్చాయి. వీటన్నిటి కూడా మేము తప్పనిసరిగా 15 రోజుల్లో ఈ విధంగా ప్రతి మండలంలో ప్రతి వారం ఒక పంచాయతీ పెడుతూ పల్లె పల్లకి కార్యక్రమం అనేది రానున్న 5-6 నెలల్లో అన్ని పంచాయతీ కూడా తిరగడం జరుగుతుంది. వాళ్ళ సమస్యలు, అది రోడ్ల సమస్య కానివ్వండి, వాటర్ సమస్య కానివ్వండి, ఏదైనా సరే మేము అధికారుల దృష్టి తీసుకెళ్ళి, వాళ్ళు కూడా అక్కడే ఉంటారు కాబట్టి ఆ సమస్యలన్నింటి కూడా వెంబడే పరిష్కరించి అదే తర్వాత 15 రోజుల తర్వాత మళ్ళీ వాటిని పరిశీలించి ఏదైనా పని కాకపోతే నేను వాళ్ళు కూడా ఆ పనులు కూడా చేస్తానని చెప్పి మేము అందరూ కూడా మాట్లాడుతున్నాం.
దొనకొండలో నేవీ ఎయిర్ ఫోర్స్ అవసరాల కోసం డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపడమే కాకుండా డిఫెన్స్ చీఫ్ ను స్వయంగా కలిసి పనులు త్వరగా ప్రారంభించాలని మద్దిశెట్టి కోరారు. ప్రజా ప్రతినిధిగా ప్రజల కష్టసుఖాల్లో తోడుండే వ్యక్తిగా పేరున్న మద్దిశెట్టి వేణుగోపాల్ మరోసారి తన ప్రాముఖ్యతను నిరూపించుకున్నారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో జిల్లాలోని పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ సేఫ్టీ కిట్స్ను సొంత నిధులతో అందించారు. నియోజకవర్గంలోని ప్రజలు కోవిడ్ వైరస్ బారిన పడకుండా నిత్యం అప్రమత్తం చేస్తూ మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో రెక్కాడితేగాని డొక్కాడిని కష్టజీవులు పేదలకు వైసీపీ నేతలు దాతల సహకారంతో కోటి రూపాయలకు పైగా విలువైన నిత్యావసర వస్తువులు కూరగాయలను అందించారు. ధనబలం వారసత్వం కాకుండా ప్రజల అభిమాన బలంతో ఎదిగిన నాయకుడు దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి. దర్శి నియోజకవర్గ ప్రజల సుఖసంతోషాలు చిరునవ్వులు మాత్రమే తనకు అసలైన ఆనందం కలిగిస్తాయని ఎన్నో సందర్భాల్లో మద్దిశెట్టి వేణుగోపాల్ చెప్పిన మాటలు ఎందరో ప్రజాప్రతినిధులకు స్ఫూర్తి. నలుగురితో పాటు నేను, నలుగురికి మార్గదర్శకంగా నేను, నలుగురి కోసం బతకాలి, నలుగురికి మంచి చేయాలి, నలుగురు బాగుపడాలి అని ఆలోచించారు మద్దిశెట్టి. ఎంతోమంది జీవితాల్లో వెలుగు రేఖలు నింపిన విద్యావేత్తగా మద్దిశెట్టికి తామంతా జీవితాంతం రుణపడి ఉంటామని దర్శి నియోజకవర్గ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో స్పెషల్ ఫోకస్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్డ్ ఎపి 24/7 న్యూస్ ఈస్ మోమెంట్.